రేపు కార్తీక మాస స్నానాచరణ సందర్భంగా బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తీరం దాకా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో తగు జాగ్రత్తలతో స్నానం ఆచరించాలని శాసనసభ్యులు సూచించారు. సంస్కృతి వ్యవస్థాపకులు అందులో మొదటి సోమవారం రేపు బాపట్ల సముద్ర తీర ప్రాంతం సూర్యలంకని అతి సుందరంగా తీర్చిదిద్దాం. వచ్చేటువంటి సముద్ర స్నానానికి, పవిత్ర సముద్ర స్నానానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అటు ప్రభుత్వం చేత అన్ని రకాల ఏర్పాట్లు మరి చేయటం జరిగింది. ఈసారి బాపట్ల సముద్ర స్నానాలు వచ్చేటువంటి భక్తులకి యాత్రికులకి గుర్తుండే విధంగా చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు సముద్ర తీర ప్రాంతం దాకా తీరం దాకా వెళ్ళేటువంటి ఏర్పాటు చేసాం. గతంలో దాదాపు 1.5 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి లేకుండా షటిల్ సర్వీసు ప్రతి అరగంటకి బస్సు ఉండే విధంగా, బస్సు నేరుగా సముద్ర తీరం దాకా వెళ్ళేటట్టుగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కలిసి స్నానం, సముద్ర స్నానం తర్వాత మళ్ళా ఫ్రెష్ వాటర్ స్నానం చేయడానికి కూడా షవర్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈసారి రెండు ప్రత్యేకతలు అద్భుతంగా శానిటేషన్ ప్రభావంగా అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. బాపట్ల సూర్యలంక తీరం రేపు టూరిజం సర్క్యూట్లో ఒక స్థానాన్ని సంపాదించే క్రమంలో అటు హైదరాబాద్కి అతి సమీపంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి షాలో బీచ్ కలిగి సేఫ్ బీచెస్లో ఒక బీచ్గా ఉన్నటువంటి సూర్యలంక బీచ్ని అందరూ కూడా సందర్శించాల్సిందిగా, ఈ పవిత్ర కార్తీక మాసంలో సముద్ర స్నానం ఆచరించవలసిందిగా మీ ద్వారా అందరూ కూడా భక్తులకి తెలియజేసుకుంటాను. 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 5వ తారీఖు జనవరి 2020 ఈ ప్రతిభామూర్తి పురస్కారం యొక్క గొప్పతనం ఏమిటంటే, దారా రామనాథ శాస్త్రి గారితో 1994లో మొదలయ్యి పివి నరసింహరావు గారు, కాకర్ల సుబ్బారావు గారు, దూడిపాడు సీతారాం శాస్త్రి, పుల్లల శ్రీరామచంద్రుడు ఇలాంటి మహానుభావులు అనేకులు ఈ ప్రతిభామూర్తి పురస్కారాన్ని అజోవిభవ కందాలం ద్వారా తీసుకోవడం జరిగింది. కోన ప్రభాకరరావు నాటక పరిషత్, ఈ పేరు 2.5 దశాబ్దాలుగా నాటక రంగంలో అద్భుతమైనటువంటి నాటక పోటీల్ని బాపట్లో నిర్వహించడం, ఈ 2 సంస్థలు కలిపి జనవరిలో నిర్వహించే కార్యక్రమాల్లో సాహిత్య సదస్సులు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల నుంచి సాహితీకారులు అనేక మంది ఈ సభలకి సదస్సులకి ఇచ్చేస్తారు. ఈ 3 పురస్కారాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి, మొదటిది వల్లూరి శివప్రసాద్ గారికి ఇస్తున్నది నాటక రంగ పురస్కారం, అది నాటక రచనకి వల్లూరి శివప్రసాద్ గారికి, తర్వాత శ్రీమతి కె వరలక్ష్మి గారికి కథా సాహిత్యం రంగంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విహారి గారు, ఈయన 6,500 పద్యాలతో చందసుందర బంధురంగా పదచిత్ర రామాయణం అనేటువంటి అద్భుతమైన మహాకావ్యాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు. విహారి ఆయన కలం పేరు, అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి. మొదటి నాటక రంగ అవార్డు ఏమో 25,000 రూపాయలు నగదు పురస్కారం, విశిష్ట సాహిత్య రంగ పురస్కారం వచ్చేసి 50,000 పురస్కారం, ప్రతిభామూర్తి 1,00,000 రూపాయల పురస్కారం. అయితే దీనికి ఉన్న నేపథ్యం, ఈ 2 సంస్థలకు ఉన్న అజో విభవ కందాళం ఫౌండేషన్ 26 మంది ప్రతిభామూర్తుల లిస్ట్ ఇప్పుడు మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రెస్ నోట్లో చూసినా ఈ పురస్కారం యొక్క విలువ అర్థమవుతుంది. ఇన్నేళ్లుగా అమెరికా నుంచి వచ్చినటువంటి అపజోసులు సత్యనారాయణ గారు, వారి మిత్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే కుటుంబ వారసత్వాన్ని వదిలిపెట్టుకోకుండా కోన ప్రభాకరరావు గారు అంటే బహుముఖీయమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి రాజకీయ నాయకులు, నాటక రంగ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, న్యాయవాది ఆయన. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు సాహితీ సాంస్కృతిక రంగానికి తన వంతు కృషిని జరుపుతూ ఉన్నారు
మాన్యులు కోన రఘుపతి గారు వారి నాన్నగారి పేరుతోనే కట్టినటువంటి కోన కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకి రాజకీయ రంగంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే సాంస్కృతిక సాహిత్య రంగాలకు కూడా ఎనలేనటువంటి సహాయం చేస్తున్నటువంటి రఘుపతి గారు ఈ సంస్థతో కలిసి ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ 4 రోజులు పర్యవేక్షించడమే కాకుండా తన ప్రజెన్స్ను కూడా తను ఉండడం కూడా మేము అనేక సందర్భాల్లో చూసాం. అలాగే ఫౌండేషన్ కార్యక్రమాన్ని కూడా వారే పర్యవేక్షిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీకు ఈ మొత్తం నోట్ని మీకు అందరికీ కూడా అందజేస్తాం.